This is my first stand-up comedy. So this story, you know, the story, it's about my first beer. 10th class, and I mean. So Kurnool, pakkana Alampur ani oka school undi, andulo oka school untadi. Aa chinna oorlo pedda school untadi, aa chuttu pakkana unna oorlu mottham annitiki alavadi aa school. Chaala pedda school, idea undi kada. So aa ooru mottamlo okate wine shop undi. Aithe 10th అయితే 10th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా రెసిడెన్షియల్ స్కూల్ అంటే హాస్టల్ అన్నమాట. అక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా బ్యాచ్ అందరం కలిసి సరే బిఏ ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం అన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వైన్ షాప్ లో, ఎవరన్నా స్కూల్ నుంచి వచ్చినారంటే వాళ్ళ పేర్లు మాకే పండి అని సిగ్ లేకుండా పోయినాము. ఒక సంచి నిండా అట్లా మొత్తం సంచి అంతా ఉంది, దాని బీర్ బాటిల్ వేసుకుని మా వాళ్ళు వచ్చినారు అక్కడికి. కాఫీ ఏదంటే వాడు కూలింగ్ బియర్ కూడా లేదు. సో బిల్లా సినిమా ఎంతమంది చూసినారు? అయితే అక్కడ ఏమైందంటే సో బియ్యం తీసుకొని ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఎవరు సరిగ్గా రాలేదు అండ్ అయిపోయింది అది. అక్కడ అయిపోయిన వెంటనే మా పీటీ సార్ వాళ్ళు ముగ్గురు వచ్చారు బైక్ వేసుకొని. అంటే మేము అందరికీ తాగేసి పక్కన పెట్టేస్తాం, అంటే జస్ట్ ఇది చేస్తాము అంత అర్థం కాలేదు. సో పక్కన పెట్టేసరికి మా పీటీ సార్ వాళ్ళు వచ్చి ఏరే మీరు రావట్లేదు అని చెప్పి చైర్మన్ ఫుడ్ కుట్టుకునట్లేదురా, మీరు రావాలా స్కూల్కి అని చెప్పి చెప్పినారు అన్నమాట. సరే వీళ్ళకేం తెలిసిన దొరలేదు అనుకున్నాం మేము. సరే లైఫ్ లైన్ చెప్పి పోయినాం. పోయిన తర్వాత స్కూల్లో పోతే చైర్మన్ కి మొత్తం అంజర్మైజ్ ఉంది ఆల్రెడీ తెలుసు. ఎట్లా కొట్టాడంటే కుక్క కొట్టాడు ఒంగోలు కొట్టని పెద్ద ఫీల్ లేదు. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కొట్టించుకున్నాం, కానీ గర్ల్స్ హాస్టల్ లో కొట్టినాడు అది ప్రాబ్లం. కుక్క కొట్టండు కొట్టినాడు సర్లే చైర్మన్ ఏమన్నాడంటే తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పదండి అండ్ టూ అంటూ అని చెప్పి పంపించేసాడు. ప్రాబ్లం ఏంటంటే ఒక టీచర్ మా డాడీకి మా క్లోజ్ అనమాట. సో ఆయన మా డాడీకి కాల్ చేసి చెప్పినాడు ఇట్లా. మా డాడీకి కాల్ చేస్తే మా మమ్మీ తీసింది ఫోన్, చెప్పాడు ఇట్లా మీ వాడు బేరు రాయి దొరికిపోయినాడు కానీ హెల్ప్మెంట్ అని చెప్పి ఇంకా మాకు తెలియదు ఆ విషయం చెప్పిండేది. సో అక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసినాము అంతా అయిపోయింది. వస్తుంటే అప్పుడు పిల్లా సినిమా అప్పుడు రిలీజ్ అయింది, ఇంకా అప్పటికే మనం ప్రభాస్ ఫ్యాన్. సో సినిమా పోదామని చెప్పి మా అమ్మకు కాల్ చేసి మా బిల్లా సినిమా పోయేస్తామా అని చెప్పి చెప్తున్నా కర్నూలులో మా అనంతపూర్ పోయేస్తామా అని చెప్తే నువ్వు ఇంటికి రావడానికి బిల్లా సినిమా చూపిస్తా అని చెప్పింది మా అమ్మ. ఆ తర్వాత ఇంటికి పోయి ఇంకా సినిమా చూడలేదు మేము, డైరెక్ట్ ఇంటికే పోయినాం. ఇంటికి పోయిన తర్వాత కూడా మా అమ్మ నమ్మలేదు ఆ విషయం, లైక్ వేరే ఆడేదమ్మా నేను గుండ్రు సినిమా చూడలేదు ఆయన అంటే తాటి చెట్టు కింద కూర్చొని బాగా అయినా కూడా కళ్ళు ఆయన అనుకుంటారా నువ్వు చెప్పే నీ ఇబ్బంది అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఆ విషయం మా నాన్నకు తెలిసింది. Thank you everyone. How are you doing?